ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సోమవారం బండ చెరువులో వాకర్తో సమావేశమైన ఈటెల 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన నేత మోడీ అని కొనియాడారు. రాష్ట్రంలో 2 సార్లు ప్రజలు బీఆర్ఎస్ కు అధికారాన్నిచ్చిన హామీలని నెరవేర్చకుండా మోడీ బోడీ అని విమర్శలు చేయడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. 2G స్కామ్, బోఫోర్స్ స్కామ్, కోల్ స్కామ్లకి కాంగ్రెస్ పేరు మోసిందని, మోడీ హయాంలో స్కామ్లకి ఆస్కారమే లేదన్నారు. సాయంత్రం కుక్కట్పల్లిలోని అల్లాపూర్ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు ఈటెల. అభిమానులు, కమలం పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ మోడీ ప్రధానయ్యాకే జాతి గౌరవంతో పాటు శాంతి భద్రతలు కూడా పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టి మోడీ నాయకత్వానికే ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారని, దేశం మొత్తం మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకెళ్లినా, 100 కేసులు పెట్టినా, అసెంబ్లీలో అవమానపరిచిన, స్వరాష్ట్ర పోరాటానికి నాయకత్వం వహించిన బిడ్డగా ఇక్కడ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు ఈటెల. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.